నమస్కారం అభిడ్ మంత్రి గారు. నమస్తే. ఎక్కువ మంది లైఫ్లో ఏదైనా అట్రాక్ట్ చేయాలి అంటే ముందు చేసి చేయడం ఆపేయాలి, దాని వెంట పరిగెడడం ఆపేయాలి అనే మెయిన్ కాన్సెప్ట్ ఒకటి మీరు మాట్లాడారు కదా. అంటే మన లైఫ్లో మనకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని నిజంగా మనం అట్రాక్ట్ చేయాలి, సోల్ఫుల్గా హ్యాపీగా అట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే దాని మీద మనకి టెన్షన్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, వస్తుందా రాదా, వస్తుందా రాదా అనే భయం. ఇలా కాకుండా మీరు చెప్పిన విధంగా హ్యాపీగా సోల్ఫుల్గా దాన్ని అట్రాక్ట్ చేయాలి అంటే ఎలా? విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫర్ ద ఫస్ట్ టైం నన్ను చూస్తూ ఉంటే, ఫర్ ద ఫస్ట్ టైం విరాట్ని చూస్తూ ఉంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియోని మీరు క్లిక్ చేసి ఉంటే, కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ అ లావిష్ అబండెన్స్. వై? బికాజ్ ఇట్స్ జస్ట్ ఎ యూనివర్సల్ సైన్. లైఫ్లో కోఇన్సిడెన్స్గా ఏది జరగదు, నామకా వాసి ఏది జరగదు, బై ఛాన్స్ ఏది జరగదు. ప్రాపర్ పర్పస్ ఉంటుంది, ప్రాపర్ రీజన్ ఉంటుంది. మనలందరినీ డ్రైవ్ చేస్తుంది ఒక శక్తి, ఒక ఎనర్జీ, దట్ ఈజ్ కాస్మిక్ ఎనర్జీ. సో ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఇట్స్ అన్ యూనివర్సల్ సైన్. సుప్రీం పవర్ ఏదో ఒక సంకేతం ఇస్తుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి, మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి. దిస్ ఈజ్ ట్రూ, జస్ట్ నమ్మండి. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో కామెంట్లో మీ లొకేషన్ని టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే, ఏంటి మేనిఫెస్టేషన్, ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్, ఏంటి విశ్వదర్శనం, విశ్వశక్తి అనే డౌట్ ఉంటే, నో నీడ్ టు వరీ. సెర్చ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ త్రూ విల్ యూ విల్ గెట్ దట్ స్టఫ్ ఆఫ్ ద యూనివర్స్. అండ్ ఈజీగా, హ్యాపీగా, ఆరామ్గా మేనిఫెస్టేషన్ చేయొచ్చా అని మీరు అడిగారు. దానినే మనం ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అంటాం. ఎఫర్ట్లెస్. ఒకప్పుడు సక్సెస్ అవ్వాలంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఇప్పుడు ఎఫర్ట్లెస్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇట్స్ ఆల్ అబౌట్ అలైనింగ్ విత్ ద యూనివర్స్, అలైనింగ్ విత్ ద ఎనర్జీస్. ఓకే, శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఇది క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, క్వాంటమ్ లీప్, ఇదొక పవర్ఫుల్ కాన్సెప్ట్, లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్ట్. ఈ కాన్సెప్ట్ని, విశ్వ జ్ఞానాన్ని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే, ఇన్ ఎ సింగిల్ ట్యాప్ మీ ఫ్యూచర్ రియాలిటీలోకి, ఫిజికల్ ఎగ్జిస్టింగ్ వరల్డ్లో వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ట్రూ, అది జరుగుతూ ఉంది బయట. తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ 21st సెంచరీలో ఫస్ట్ జనరేషన్ మల్టీమిలియనర్స్ ఎంతోమంది సబ్జెక్ట్ని క్వైట్గా ఫాలో అవుతూ ఉన్నారు. అందుకే వాళ్ళ కనిపించరు, వాళ్ళ సక్సెస్ కనిపిస్తుంది, వాళ్ళ సక్సెస్ వినిపిస్తూ ఉంది, వాళ్ళ హ్యాబిట్స్ మనకు తెలియదు. ఉన్నత శిఖరాలకు వెళ్ళారు అంటే అందట్లానే సాదాసీదా లైఫ్ని గడపరు. వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ హ్యాబిట్స్ వేరు, వాళ్ళు వేసే అడుగులు వేరు. వాళ్ళు వేస్తున్న అడుగులు దేని కొరకు తెలుసా? మేనిఫెస్టేషన్ కొరకు. అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ చెప్తా ఉంది 75% పీపుల్ ఆర్ సెర్చింగ్ అబౌట్ మేనిఫెస్టేషన్. దట్స్ ద గుడ్ సైన్. అండ్ మీరు ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ జరగాలి అంటే చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ప్రాక్టీసెస్ ఉన్నాయి. యూజువల్లీ మెజారిటీ ఆఫ్ స్టఫ్ యూట్యూబ్లో రివ్యూలు చేసేసాం. అండ్ ఇంకా ఇంపార్టెంట్ అండ్ అన్రివ్యూల్డ్ స్టఫ్ ఏదైతే ఉందో, నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్న అంశాలని మనం ప్రోగ్రామ్లో రిలీజ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఈరోజు ఒక హ్యాబిట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏ హ్యాబిట్స్ని మనం ఇన్కల్కేట్ చేసుకుంటే, మన శరీరంలోకి అలవాటుగా చేసుకుంటే విశ్వదర్శనం జరుగుతుంది అనేది. రెగ్యులేటెడ్ లైఫ్. ఇదే కాన్సెప్ట్ యాజ్ ద టీజ్గా భగవద్గీతలో ఉంది. రెగ్యులేటెడ్ లైఫ్, 4 థింగ్స్ ఉన్నాయి మన లైఫ్ని రెగ్యులేట్ చేసుకోవడానికి. ఈటింగ్, స్లీపింగ్, వర్క్ అండ్ రీక్రియేషన్. ఈటింగ్, ఏ ఫుడ్ తింటా ఉన్నాం, ఇది బిగ్గెస్ట్ ఏమంటాము, యూనో, బిగ్గెస్ట్ థింగ్ అయిపోయింది డిస్కషన్స్లో, డిబేట్లో. సాత్విక్ ఫుడ్ తీసుకోవాలా, వెజిటేరియనా, లేక నాన్ వెజిటేరియనా, అమ్మవార్లకి బలిస్తూ ఉన్నారు, ఇది అసలు మన సనాతన ధర్మంలో ఉందా? సి, విశ్వం నడిపించేది ఒక శక్తి అనుకుంటే, ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఒక శక్తి అనుకుంటే, మానవుల్ని, విశ్వంలో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ని, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని నడిపిస్తుంది ఒక శక్తి, అదే దైవశక్తి అనుకుంటే, మీరు దైవబిడ్డ అయినప్పుడు ఉన్న జీవులు కూడా దైవబిడ్డే కదా. ఒక జీవిని నాకు భోజనంగా పెట్టు అని దైవం అడుగుతుందా? లేదు. అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే పూర్వంలో ఇప్పుడున్నంత ఫుడ్ లేదు, ఇప్పుడున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏదో ఒకటి చనిపోతే అదే చనిపోయిన యానిమల్ని తీసుకొచ్చి తినేవాళ్ళు, ఆ శరీరంతోనే చెప్పులు కుట్టుకునేవాళ్ళు, ఆ శరీరంతోనే ఆ యానిమల్ యొక్క స్కిన్తోనే క్లాత్స్ కుట్టుకునేవాళ్ళు. సో నాకు దొరికింది ఇదే, ఇదే నీకు ప్రసాదంగా ఇస్తా ఉన్నా అని చెప్పి దైవానికి అర్పించేవారు. అట్లా ఇది వచ్చేసింది.
కానీ విశ్వదర్శనం జరగాలి అంటే ఏ ఫుడ్ తింటున్నాం అన్నది కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎస్, ఇది విశ్వదర్శనంలో నిగూఢంగా దాగి ఉన్న అంశం. మీరు తింటున్న ఫుడ్కి యూనివర్సల్ బ్లెస్సింగ్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక కనెక్షన్ ఉంది. లేదు అని ప్రూవ్ చేయండి. రై అట్ దిస్ మూమెంట్ ఐఎమ్ రెడీ టు సెండ్ 1 lakh టు యూ. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, మనం తీసుకుంటున్న ఫుడ్కి విశ్వం నుండి ఆశీర్వాదాలని పొందడానికి ఒక ఇంటర్లింక్ ఉంది, ఒక కనెక్షన్ ఉంది. ఫోకస్ ఆన్ సాత్విక్ ఫుడ్. ఒకటే చెప్తా ఉన్నాను, ఎక్కువ టాక్సిక్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, బాడీలో ఏమవుతుంది, టాక్సిన్స్ ఎక్కువైతే ఇట్స్ ఎ నెగిటివ్ ఎనర్జీ, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇట్స్ ఎ నెగిటివ్ ఎనర్జీ. ఫిట్ ఇన్ ఫ్రీక్ నుండి ఓవర్ వెయిట్లోకి వెళ్తాం, ఒబెసిటీలోకి వెళ్తాం, ఒబీస్లోకి వెళ్తాం, ఇట్స్ ఎ నెగిటివ్ ఎనర్జీ. సో ఫోకస్ ఆన్ సాత్విక్ ఫుడ్, హై క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈటింగ్కి విశ్వం నుండి పొందే ఆశీర్వాదాలకి ఒక లింక్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. అండ్ స్లీపింగ్, అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కావాలి. చాలామంది గురువ్స్ చెప్తారు 3 hours మేము పడుకుంటాము, 3.5-4 hours పడుకుంటాం. ఇట్స్ ట్రూ, విచ్ మీన్స్ వాళ్ళ లైఫ్లో అంత ప్రెజర్స్ లేవు, కంప్లీట్ మెడిటేషన్లో ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్లో ఉంటారు, వాళ్ళ లైఫ్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. సో ప్రశాంతత ఉన్నప్పుడు దే డోంట్ రిక్వైర్ దట్ మచ్ ఆఫ్ స్లీప్ లైక్ యానిమల్స్ నీడ్. ఓకే, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే ఒక రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్, ఒక అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ మాత్రం కావాలి. ఓకే, అతిగా పడుకున్నా విశ్వదర్శనం జరగదు, అడ్వకేట్ అమౌంట్ కంటే తక్కువ స్లీప్ ఉన్నా ఎనర్జీస్ ఉండవు కదా, విశ్వదర్శనం జరగదు. అండ్ వర్క్, ఏ పని చేస్తూ ఉన్నాం, ఎవరి కొరకు పని చేస్తూ ఉన్నాం, ఆ వర్క్ నుండి వచ్చే రిజల్ట్ నీకు నీ కుటుంబానికి మాత్రం ఉపయోగపడతా ఉందా, లోక కళ్యాణం కొరకు ఏమైనా ఉపయోగపడతా ఉందా. ఈ రెండు చేతులు ఎప్పుడు మన కుటుంబం, మన ఫ్యామిలీ, నేను, నా పిల్లలే, దాని కొరకు ఇవ్వలేదు భగవంతుడు మనకు శరీరం. లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాల, అందుకొరకే భూమి అనే గ్రహం మీద జన్మం తీసుకున్నాం. సో ఏ వర్క్ చేస్తున్నాము, ఒకరికి సఫర్ చేస్తూ వర్క్ చేస్తున్నామా, ఒకరికి హెల్ప్ చేస్తూ, ఒకరికి విన్ చేస్తూ వర్క్ చేస్తున్నామా? విశ్వదర్శనం జరగాలి అంటే విన్ విన్ యాటిట్యూడ్ ఉండాలి. నువ్వు విన్నావు, నేను విన్ అవుతా, నిన్ను విన్ చేసుకుంటూ నేను విన్ అవుతా, విన్ విన్ యాటిట్యూడ్ ఉండాలి. అలా విన్ విన్ యాటిట్యూడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ విశ్వదర్శనం జరుగుతుంది. అండ్ రీక్రియేషన్, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా, ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏదైతే చెప్పున్నామో జస్ట్ నాట్ 1% మాత్రమే. ఇలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, నిగూఢంగా దాగి ఉన్న అంశాలని మన మేజర్ ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అండ్ థ్యాంక్ గాడ్, విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ యూనివర్స్ దగ్గర మోర్ దెన్ 15-20 ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసినట్టున్నాం డిజిటల్ ప్లాట్ఫామ్లో. అండ్ ఇట్ వెంట్ వెరీ వెల్. అండ్ యునో, ఒక 20K-30K ఇన్కమ్ ఉన్న వాళ్ళు, దే ఆర్ థింకింగ్ అబౌట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, దే ఆర్ థింకింగ్ అబౌట్ బిల్డింగ్ బిజినెస్, బిల్డింగ్ యాసెట్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాజెక్ట్ సైన్స్ చేస్తూ ఉన్నారు, అండ్ మిలీనియర్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఉన్నారు. మనం మాట్లాడుతుందే రిచ్ అవ్వాలి అంటే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వని చెప్తా ఉన్నాం, బట్ సర్ప్రైజింగ్లీ మిలీనియర్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. వై? బికాస్ దే హ్యావ్ సీన్ సంథింగ్, ఈ సబ్జెక్ట్లో ఏదో చూశారు, యూట్యూబ్లో నేర్చుకున్న అంశాలను నిజ జీవితంలో ఆచరణలో వాళ్ళు పెట్టున్నారు, ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వక ముందే మేజర్ రిజల్ట్స్ని వాళ్ళు చూసేశారు. Now they are focusing on becoming billionaires. They want to grow every time. Yeah, endukante growth ki full stop ledu, success ki full stop eppudu padutundi, growth ki eppudu full stop padutundante ee shariram nundi aatma vellina roje full stop padutundi, anta varaku commas ne. Meer unnata shikaralaku vellali anukunte, dhanavantulu avvali anukunte, kuberulu avvali anukunte, name, fame, recognition సంపాదించాలి అనుకుంటే, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఇవన్నీ మీరు అట్రాక్ట్ చేద్దాం అనుకుంటే, ఎటువంటి ఛాలెంజ్ ఉన్న వన్ టైం సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ విశ్వదర్శనం జరగడమే. సో దాని కొరకు మనషా వాచ కర్మణ, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క దీవెనలతో ఒక స్పెషలైజ్డ్, యునిక్, పర్సనలైజ్డ్ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. దాన్నే మనం మేనిఫెస్టింగ్ మిరాకిల్ సీజన్ 3 స్టార్ట్ అవుతా ఉంది. ఓకే, ఇది మాస్టరీ క్లాస్, 11 days ఉంటుంది. డేట్స్ గుర్తుపెట్టుకోండి, August 21st, వెరీ పవర్ఫుల్ డే రోజు స్టార్ట్ అవ్వబోతా ఉంది. టిల్ దిస్ మంత్ 11 days నాతో కలిపి ట్రావెల్ చేయొచ్చు, అంతా జూమ్ కాల్లో ఉంటుంది, ఆన్లైన్. ఎవ్రీడే మార్నింగ్ 5:45-6 నుండి 7:30 వరకు కంప్లీట్. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ అప్ ద మిస్ట్రీస్ ఆఫ్ ద యూనివర్స్, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ ఇచ్చేస్తా ఉన్నాం. ట్రాన్స్ఫర్మ్ అయిపోతారు, మ్యాటర్ ఆఫ్ 11 days విశ్వదర్శనం జరుగుతుంది. ఎలాంటి వ్యాపారాలైనా స్టార్ట్ చేస్తాను, ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దట్ ఈస్ మై అష్యూరెన్స్. వండర్ఫుల్ సార్. అండ్ ఈ వర్క్షాప్ ద్వారా మీరేం తెలుసుకోబోతున్నారు అనేది మీకు చాలా ఎక్సైట్మెంట్ కలగజేస్తుంది. అండ్ డెఫినెట్లీ ఈ వర్క్షాప్ అనేది మీ లైఫ్ చేంజింగ్కి ఏ విధంగా యూజ్ అవుతుంది,
పలానా ప్రాబ్లం ఉంది నా లైఫ్లో, దానికి ఇది సొల్యూషన్గా ఈ రకంగా వర్క్ చేస్తుందా అని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.